నరా స్మాష్ చేసి వచ్చి
ఒక కొత్త జబ్బుకి మందు కనిపెట్టాలన్నా, ఆ ప్రాణం తగ్గించాలన్నా ఆ సైన్సే కారణం అవుతుంది. అదే మాదిరిగా ఈ ప్లాస్టిక్ని కూడా రెండు విధాలుగా ఉపయోగించుకోవచ్చు, ఉపయోగకరంగాను అలాగే హానికరంగా ఉపయోగించవచ్చు. అయితే ఇప్పుడు రెండవది ఎక్కువగా జరుగుతుంది. ఉదాహరణకి మనకి అక్కడ మన బోరింగ్ తీసుకుందాం చూడండి, ఆ బోరింగ్లో పైపులు కింద తీస్తారు. ఎందుకు అందులో జిఐ పైపులు కానీ ఐరన్ పైపులు ఇరు అవి రస్ట్ అంటే రస్టింగ్ జరుగుతుంది, వాటికి ఆక్సిడేషన్ జరిగి రస్టింగ్ జరుగుతుంది. అదేమవుతుందంటే ఎక్కువ రోజులు ఉండదు అది ఐరన్ పైప్ కానీ జిఐ పైప్ కానీ. అదే ప్లాస్టిక్ పైప్ భూమిలో మనం ఉంచినట్టయితే దానికి రస్ట్ పట్టదు, సో అక్కడ మనకి ప్లాస్టిక్ ఉపయోగమే. అదే మాదిరిగా కొన్ని మెడికల్ ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేసేటప్పుడు, ఉదాహరణకి సర్జరీ చేసేటప్పుడు తాళ్ళు ఉంటాయి, థ్రెడ్స్, ఆ థ్రెడ్స్ మనం ఆపరేషన్ చేసేటప్పుడు డాక్టర్ లోపల వేసి వాటిని ఉంచుతారనమాట. దానివల్ల మన బాడీలో ఉన్నటువంటి వజిల్స్ కానీ లేకపోతే బ్లడ్ వజిల్స్ కానీ వాటికి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ గట్రా రావు. అక్కడ ప్లాస్టిక్ను వాడాలి. అలాగే కొన్ని ప్యాకింగ్ ఐటమ్స్ ఎక్కువ దూరాలు తీసుకెళ్లవలసి వస్తుంది, వాటిలో కూడా ఈ ప్లాస్టిక్ ఐటమ్స్లోనే మనం పట్టుకెళ్ళవలసి వస్తుంది. సో అలాంటి సందర్భాల్లో ప్లాస్టిక్ని మనం విరివిగా ఉపయోగించుకోవాలి. మరి ఇప్పుడు ఏమైందంటే ప్లాస్టిక్ని మనం ప్రతి చిన్న విషయానికి కూడా ఉపయోగిస్తున్నాం. మరి ఎక్కువగా ఫుడ్ ప్యాకింగ్ ఎక్కువగా ఈ హోటల్ అంటే ప్లాస్టిక్ సంచులను చేస్తాం.